బీఆర్ఎస్ పార్టీ పోతాడు భారత జాతీయ పార్టీకి పోతా అంటున్నాడు బీజేనా ప్రజలు సంతోషంగానే ఉన్నారంటా బీఆర్ఎస్ బిఆర్ఎస్ లేదు పీస్ లేదు ఇప్పుడు ఆడ ఉప ఉందిగా ఏపీలో గడ చేయమని చూద్దాం లేకపోతే దేశంలో అక్కడక్కడ ఉప ఎన్నికలు ఉన్నాయి కదా ఆడ పోటీ చేయమని ఈయన ఈయన పోటుకు పెట్టుకొని పోటీ చేయమని వేస్తాడేమో చూడు పొరపాటున నోటాక్ చేసోడు కట్టుకో ఇటాట వచ్చి చెప్పలేం కానీ ఈయన బీఆర్ఎస్ పార్టీ లేదు ఏఆర్ఎస్ పార్టీ లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఈయన పరిస్థితి ఇట్లా ఉంటే బీఆర్ఎస్ పార్టీ పెడితే కేసీఆర్ నమ్మేటువంటి జాతీయ నేత ఒక్కరిని చూపి నాకు నాయన కేసీఆర్ నమ్మకడా కేసీఆర్ విధానాలు నచ్చినాయి ఆయన బాటలో ఈయన గాంధీజీ ఈయన బాటలో నడవడానికి ఇవ్వడం ఇష్టోడు వాడలేడు లేడు కదా వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయన ఎవరిని కలిస్తే మన పని అవుతుంది అటు కేజ్రీవాల్ ని కలిసిండు కేజ్రీవాల్ మంత్రి మీద ఈడీ ఆరోపణలు ఆడ దాడులు జరుగుతా ఉన్నాయి ఉద్దవ్ థాకరే అని కలిసిండు ఉద్దవ్ థాకరే ప్రభుత్వం వచ్చిందో చూడు దేవగౌడ అని కలిసిండు దేవగౌడ పరిస్థితి ఏడుందో చూడు ఇక అట్లే పోయి ఇక్కడ జార్ఖండ్ లో కలిసిండు వాళ్ళ పరిస్థితి అంత ఎవరిని కలిసినా కేసీఆర్ ఎవరిని కలిసినా వాళ్ళ పని కథం కేసీఆర్ వందకు వంద శాతము బీజేపీతో టైప్ లో ఉండి ఈ విపక్షాలన్నింటినీ డిస్టర్బ్ చేస్తున్నాడు మరి ఇద్దరు ఈ బీజేపీ నీకు అర్థం కాకపోతే ఎట్లా నిజంగా కనుక భారతీయ జనతా పార్టీ కేసీఆర్ మీద కత్తులు నూరేదే ఉంటే వాళ్ళ రాష్ట్ర పార్టీ ఇట్లా గల్లా పట్టుకొని గుంజుకపోయి లోపటేసినప్పుడే కేసీఆర్ ఇంటికి ఒక కాల్ పోతే గచ్చున లేచి కూర్చుంటాడు కేసీఆర్ సో బీజేపీ చేతిలో అంటే ఈడీ సిబిఐ వాళ్ళ చేతిలో ఉన్నప్పటికీ కూడా సో అవి వాళ్ళ వాళ్ళ చేతులతో పాటు కేసీఆర్ చేతిలో కూడా ఉన్నాయి అవి వాళ్ళ చేతులతో పాటు కేసీఆర్ చేతిలో ఉన్నాయి బీఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ లేకపోతే ఐటీ గానీ ఇంకేమన్నా భారతీయ జనతా పార్టీ చేతిలో ఉంటే భారతీయ జనతా పార్టీ చేతి కేసీఆర్ చేతిలో ఉంది కాబట్టి దాన్ని ఎవరేం చేయలేరు మనం అనుకుంటున్నాం ఏదో ఇవాళ బండి సంజయ్ గారు చెప్తా ఉన్నారు కేసీఆర్ కు షవరింగ్ వస్తుంది వణుకు పుడుతుందని వణుకు పుట్టేది కేసీఆర్ కాదు కేసీఆర్ కాదు కేసీఆర్ బిందాసుకున్నాడు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రోజులు కేసీఆర్ ఇంటర్ కూడా ఎవడు మాట్లాడతాం లోపడేస్తాం జైల్లో పెడతాం అన్ని ఉత్తమ మాటలే అంటే స్టేట్ విషయాలు పక్క పెడితే ఇప్పుడు సెంట్రల్ నుంచి వచ్చే నాయకులు అమిత్ షా కావచ్చు తరుణ చూ్ కావచ్చు ఇలాంటి ఆలోచనలు కేసీఆర్ అవినీతి చేస్తాం అక్రమాలు చేస్తాం ఖచ్చితంగా లోపడేస్తాం మరి అధికారంలో మీరే ఉన్నారు కదా మరి ఏం చేస్తున్నారు తమాషా టైం వచ్చినప్పుడు ఇస్తామంటారు ఎప్పుడు టైము దానికి ముహూర్తమా ఎన్నికలు రావన్న దమ్ముందా భారతీయ జనతా పార్టీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ పైన అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి ఆయన అవినీతికి సంబంధించి అనేకమైన నేను రాష్ట్రపతి గారికి పంపిన హోమ్ మినిస్టర్ పంపిన ప్రధానమంత్రికి పంపినా ఒక్కదాని మీద ఎంక్వైరీ చేసి చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన కాకముందుకు ఆయన ముఖ్యమంత్రి కాకముందుకు ఆయన ఇంటికి సీబీఐ అధికారులు ఎంక్వైరీ చేశారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవడు రాలే ఆయన గేటును కూడా టచ్ చేయాలి ఎవడు అంటే భారతీయ జనతా పార్టీ తన పవిత్రతను నిరూపించుకోవాలి ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త సాయి గణేష్ను ఒక మంత్రి సమ్రంతా పనిచేస్తే ఆయన పేరు చెప్పి చచ్చిపోతే పువ్వాడాజేని ఇంటిగా కదిలించలేకపోయింది భారతీయ జనతా పార్టీ కామారెడ్డిలో అధికార పార్టీ నాయకులు అక్కడ లాడ్జిలో తల్లి బిడ్డలను సూసైడ్ కారణమైతే ఆ విషయంలో ఏం చేయలేదు ఖండన ఎవరికి కావాలి ఖండన ఖండిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తాం ఇదే నిర్మల్ జిల్లాలో ఒక ముస్లిం వైస్ చైర్మను మున్సిపల్ వైస్ చైర్మను చిన్నమ్మాయిని తీసుకొచ్చి ఓల్డ్ సిటీలో రేప్ చేస్తే అయిపోయింది ఏమున్నా ఎంఐఎం పార్టీ ఎంఐ ఎంఐఎం పార్టీ ఏడ పోటీ చేస్తుంది రాము ఏడు సీట్లలో పోటీ చేస్తుంది ఏడు సీట్లలో పోటీ చేస్తుంది పోటీ చేస్తుంది ఈ ఏడు సీట్లతో ఈ నూట పంతొమ్మిది సీట్లలో పంచాలి సరే వీళ్ళ ఆలోచన ఏముంటారంటే వచ్చే ఎలక్షన్లో బీజేపీ టీఆర్ఎస్ కమాండ్ అయి పోటీ చేసే అవకాశం ఉంటుంది మర్చిపో బీజేపీ అనేది బీజేపీకి గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు లేరు బూత్ లెవెల్ కార్యకర్తలు లేరు ఇది నిజంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలన్న కసి ఉంటే ఆ కార్యకర్తలకు ఉన్నటువంటి పట్టుదల నాయకత్వానికి కూడా ఉండాలి ఇప్పుడు బండి సంజయ్ కూడా ఏం చేయలేడు పైనుంచి ఆదేశాలే ఇది ఆయన కేవలం ఇట్లా ఖండనలు ఇవి మాత్రమే చేయగలుగుతాడు భారతీయ జనతా పార్టీలో గ్రౌండ్ లెవెల్లో బూత్ లెవెల్ కార్యకర్తలు లేరు కాబట్టి ఆ పార్టీ గెలిచేటువంటి అవకాశాలు చాలా తక్కువ